సోషల్ మీడియాలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఫేస్బుక్ అమెరికా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. సీక్రెట్ క్రష్ పేరిట డేటింగ్ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. ఈ ప్లాట్ఫామ్పై తమ ఇష్టాలను నిర్భయంగా పరస్పరం చేసుకోవచ్చు. తమ మిత్రుల మిత్రులను కూడా దీని ద్వారా పరిచయం చేసుకోవచ్చు. వారి వివరాలను కూడా ఈ కొత్త ఫీచర్లో పొందుపరచవచ్చు. దీనికి ఫేస్బుక్ యూజర్లతో పాటు ఇన్స్టాగ్రామ్ యూజర్లను, ఇన్స్టాగ్రామ్ ఫోటోలను కూడా అనుసంధానించవచ్చు. టిండర్ అనే డేటింగ్ వెబ్సైట్కు పోటీగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ను ఏపీ గురువారం నుండే అమెరికా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇతర డేటింగ్ సైట్లలా ఒకరికొకరు కనెక్ట్ కావడానికి పరస్పరం మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రొఫైల్ని లైక్ చేయడం ద్వారా, ఫోటోపై వ్యాఖ్యానం చేయడం ద్వారా సీక్రెట్ క్రష్తో ఒకరికొకరు సంధానం కావచ్చు. ఈ కొత్త ఫీచర్ను ఒకరు 9 మంది ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కనెక్ట్ కావచ్చు. తద్వారా వారి మిత్రులే కాకుండా మిత్రుల మిత్రుల ప్రొఫైల్ని కూడా షేర్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు కూడా. ఎదుటివారు నచ్చని పక్షంలో సింపుల్గా ఇంటూ మార్కును క్లిక్ చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఓ యూజర్కు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో నిక్షిప్తం చేసిన సమాచారం ఫోటోలను నేరుగా ఈ సీక్రెట్ క్రష్పైకి తీసుకొచ్చి మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. నిజంగా డేటింగ్ చేయాలనుకుంటున్న వారి జాబితాను కూడా ఇందులో సీక్రెట్గా దాచుకోవచ్చు. ఇందులో యూజర్ల వ్యక్తీకరణ గోప్యతను ఈ సీక్రెట్ క్రష్ సమతుల్యం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఫేస్బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలను యూజర్ల వ్యక్తిగత గోప్యతను పరిష్కరించలేకపోతున్నాయంటూ ఇటీవల ఎక్కువగానే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.